हेलो वेलकम टू एस एस माय होम माय वे गृह प्रवेश व्लॉग व्लॉग एम का जस्ट फोटोस पड़ता मंचिगा मादि गृह प्रवेश व्रतम चेसुकुन्नामु होमाल अन्नी चेसुकुन्नामु इदि पाल पोंगिंचिनमाट इन पंतुलु गारु अन्नी सेफ्टी प्रिकॉशन्स तो एक्कुव मंदि असलु एवर्नी इनवैट चेसाम गानी पापु राडानिकि वाळ्ळकि भयमेसिंदि मामकु इनवैट चेयडानिकि कूडा माकु भयमेसिंदि अंटे रिस्क एवरकन्ना रिस्के कदा अंदुकनि चेप्पि सिंपल गा मेमे इंकेवर्नि पिलवलेदु मेमे चेसुकुन्नाम अन्नमाट गृह प्रवेशम अवि इदि मा फ्यामिली फोटो मा उय्याल्लो ओके सो मा गृह प्रवेशम अयिपोयिंदि मे शिफ्टिंग कूडा నెక్స్ట్ రోజు చేసేసుకున్నాం అన్నమాట ఇది వ్రతం నెక్స్ట్ రోజు అంటే ముందు రోజు రాత్రి గృహప్రవేశం అయింది నెక్స్ట్ రోజు మార్నింగ్ ఏమో సత్యనారాయణ వ్రతం అన్నమాట గృహప్రవేశం రోజు గృహప్రవేశం గణపతి హోమం లక్ష్మీ గణపతి హోమం వాస్తు పూజ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయినాయి నవగ్రహ శాంతి హోమం అవన్నీ అయ్యాయి అన్నమాట సో నెక్స్ట్ రోజు మళ్ళీ ఉదయాన్నే పంతులు గారు వచ్చారు వచ్చాక సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం అన్నమాట ఇది కూడా చాలా సింపుల్గా మా మేమే ఉన్నాం కదా సో ఏ హడావిడి లేకుండా అయిపోయిందనమాట ఓ రకంగా చెప్పుకోవాలంటే అందరూ ఉంటే అది ఒక పండగలాగా హడావిడి ఆ టెన్షన్స్ అవి వేరు కదా సో ఇలా కూడా బాగానే ఉంది ఇది కూడా సింపుల్గా అయిపోయిందనమాట ఏమి టెన్షన్స్ లేకుండా టార్గెట్స్ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయిపోయింది కానీ అందరూ ఉంటే ఇంకా చాలా బాగుండేది అనిపించింది కానీ నెక్స్ట్ టైం చూడాలి ఇవన్నీ తగ్గితే అప్పుడు ఏమైనా మళ్ళీ పార్టీ చేసుకోవాలి అప్పుడు సో అయిపోయింది మధ్యాహ్నం భోజనాలు అయిపోయి సో కొంచెం ఖాళీ దొరికిందనమాట ఇంక ఈరోజు ఏం పని చేసి పెట్టుకోలేదు మేము సో మా ఈ రోబో మా పేరు మేము మసక్కలి అని పెట్టుకున్నాను నేను సో మా మసక్కలిని గడ్డి మీద పెట్టామన్నమాట క్లీన్ చేస్తా లేదా అని కాకపోతే బ్యాటరీ లేదు దానికి సో అది క్లీన్ చేయలే కొంచెం క్లీన్ చేసింది కానీ బ్యాటరీలో అన్నమాట సో మా వ్రతం అయిపోయిన నెక్స్ట్ రోజు మేము షిఫ్ట్ చేసేసాము మొత్తం సామాన్లు ఈ పాత ఇంట్లో అన్నమాట మోర్స్ అండ్ ప్యాకర్స్కి ఇచ్చేసాము అంటే యాక్చువల్గా మేము ముందు రోజు వ్రతం అయిపోయింది కదా ఆ రోజు మధ్యాహ్నమే నేను ఈయన వచ్చి మొత్తం మ్యాక్సిమం మా కబోర్డ్స్లో ఉండేవి కిచెన్లో మేము వాడుకునేవి ఇవన్నీ కూడా ప్యాక్ చేసేసి ఇట్లాగా ప్లాస్టర్ వేసేసామన్నమాట అంటే వాళ్ళు ముట్టుకోకుండా ఉంటుంది కదా అని సో వాళ్ళు వచ్చాక మిగతా ఐటమ్స్ అన్నీ వాళ్ళు ప్యాక్ చేసేసారు మొత్తం ఇల్లు అంతా ప్యాక్ చేస్తారు ఇది చూడండి గ్లాసెస్ మాత్రం చాలా ఓపిక్గా ప్రతి ఒక్కటి ఇట్లా పేపర్తో ప్యాక్ చేశారనమాట పేపర్తో ప్యాక్ చేశారు ఇంకా బబుల్ ర్యాప్ ఉంటుంది కదా వాటితో పక్కన ఇది కూర్చున్నారు వైట్ది ఆ బబుల్ ర్యాప్ మీద కూర్చున్నాడు అతను సో ఆ బబుల్ ర్యాప్తో కూడా ప్యాక్ చేశారనమాట సో మొత్తం ఇలాగ నీట్గా ప్యాక్ చేసేసి మాకు షిఫ్ట్ చేశారు మార్నింగ్ 10:30 ఎంతకో మొదలు పెట్టాము 10 నైట్ 8:30 అయిందేమో మొత్తం ప్యాక్ చేసి షిఫ్ట్ చేసేసరికి మొత్తం ఇల్లు అంతా సో ఇది మాది ఇప్పుడు పాత ఇల్లు త్రిబుల్ బెడ్రూమ్ కదా ఈ త్రిబుల్ బెడ్రూమ్ని ఇప్పుడు మా కొత్త ఇల్లు డబుల్ బెడ్రూమ్ అనమాట డబుల్ బెడ్రూమ్లో ఫిట్ చేయాలి కానీ చాలా పని అనుకుంటాం కానీ యాక్చువల్గా ఏంటంటే నేను డీక్లటర్ చేసి పక్కన పెట్టి వదిలేసిన సామాన్లు కూడా మీరు తీసుకొచ్చారు ఇదిగో చూసారా కొత్త ఇంట్లో ఇట్లా ఉందన్నమాట మొత్తం సామాన్లు ఇక్కడ పెట్టేశారు బాక్సులన్నీ మంచాలు బిగిస్తున్నారనమాట మేము ఇంకా కర్టన్స్ కూడా చెప్పలేదు యాక్చువల్గా ఆ షాప్కి వెళ్ళడానికి భయం వేసింది అందుకే ఇంటికి ఇంకా కర్టెన్స్ పెట్టించలేదు సో మా ఇల్లు అందరికీ కనిపిస్తుందేమో అని భయంగా ఉంటుందన్నమాట రాత్రి అయితే లైట్ వేస్తే అందరికి కనిపిస్తాయేమో అని సో అందుకని కొంచెం బెడ్షీట్స్ పాత కర్టెన్స్ కర్టెన్స్ ఉన్నాయి కానీ వేసుకోవడానికి అవి హోల్డర్స్ లేవన్నమాట సో హాల్లో ఇవి పెట్టారు అయిపోయిందమ్మా షిఫ్టింగ్ సో నెక్స్ట్ రోజు మార్నింగ్ అజిత్ చూసారా లాండ్రీ బాస్కెట్ మీద కూర్చుని గ్రాస్లో ఎంజాయ్ చేస్తున్నాడు అన్నమాట పైకి ఎక్కి కింద దిగి ఇంక ఇదే ఆట ఎంత సన్నగా అయిపోయాడో అజిత్ అస్సలు తిండి తక్కువ అయిపోయి ఆట ఎక్కువ అయిపోయింది విపరీతంగా చూసారా బట్ స్టిల్ హీస్ యాక్టివ్ కదా అంతవరకు పర్వాలేదు బట్ చాలా సన్నగా అయిపోయాడు ఈ మధ్య చూడాలి ఇదంతా సెట్ అయ్యాక మళ్ళీ వాడి మీద కాన్సన్ట్రేట్ చేయాలి నేను ఇవన్నీ షిఫ్ట్ చేసేసాము యాక్చువల్లీ ఈరోజు షిఫ్ట్ చేసేసి నెక్స్ట్ రోజు నా బర్త్డే అనమాట సో ఏమీ లేవు ఇంట్లో ఇది నైట్ అయిపోయింది మేము కిందకి వెళ్ళి ఏమైనా తెచ్చుకుందాం వండడానికి అని చెప్పి కొంచెం ఎగ్స్ తెచ్చుకున్నాము ఎగ్స్ ఉల్లిపాయలు తెచ్చుకున్నాము అదే వంట చేస్తున్నాను అనమాట నేను ఇదిగో
అన్నీ ప్యాకెట్స్లోనే ఉన్నాయి, ఇంకా ఏం సర్దలేదు నేను. సో వంట చేసుకుంటున్నాను అన్నమాట. చూడండి, ఇక్కడ మీకు కబుర్లు కూడా చెప్తాను నేను. పైన చిమ్నీ ఆన్ చేసి నేను ఇక్కడ లైట్ ఆన్ చేయలే కిచెన్లో, జస్ట్ చిమ్నీకున్న లైట్లోనే అలా మాత్రం వెలుగు వస్తుందన్నమాట. బెస్ట్ లైట్ ఆన్ చేయలేదు నేను, చాలు ఈ మాత్రం వెలుగు. ఇక లైట్ ఆన్ చేస్తే చూడండి ఇదిగో ఇంత బ్రైట్గా ఉంది అసలు నైట్ టైము. లైట్ ఆఫ్ చేస్తే ఇలా ఉందన్నమాట. కాకపోతే ఈ లైటింగ్ చాలు మనం చేసుకున్న వంటకి. యాక్చువల్గా ఇంచక్క మనం మిడ్ నైట్ క్యాండిల్ లైట్ డిన్నర్స్లో వంట చేసుకుని ఇన్స్టెంట్ రెసిపీస్కి భలే ఉంటుంది. అసలు మిడ్ నైట్ మీల్స్కి చాలా మంచి థీమ్స్ అవుతాయి ఫుడీస్కి. అయితే అయిపోయింది డిన్నర్ నాది, చేసేసాను. ఏం చేయలేదు, జస్ట్ రైస్ ఎగ్ బుర్జీ అంతే చారు. అదిగో ఎగ్ బుర్జీ లైట్లే ఆన్ చేయగో ఈ లైట్లో ఈ మాత్రం కనిపిస్తుంది అన్నమాట, ఇట్లా వస్తుంది చాలు. యాక్చువల్గా బయట ఇంకొంచెం బ్రైట్గా ఉంది, లైట్ వేస్తే ఆఫ్ చేస్తున్నాను నేను. కొంచెం దగ్గర నుంచి అట్లా అంటే ఆఫ్ అయిపోతుంది అన్నమాట చిమ్నీ. అయిపోయింది మా డిన్నరు. యాక్చువల్గా మార్నింగ్ అయితే అసలేం తినలేదు, రైస్ పెరుగు తిన్నాను. నా బర్త్డే ఇంత సింపుల్గా జరగడం ఇదే ఫస్ట్ టైము. ప్రతిసారి చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం మేము ఇయర్లో మాత్రం ఈ ఒక్కరోజు. కానీ ఈసారి చాలా అంటే చాలా డ్రై అన్నమాట. ఇదిగో మా డిన్నర్ రెడీ. హాయ్, ఈరోజు బర్త్డే కానీ ఫుల్ సర్దుకొడతారు అయిపోయింది. అదిగో చిన్ని ఇంకా స్టార్ట్ చేయాలి. దాని మెయింటెనెన్స్ కానీ ఎంతవరకు ఎఫిషియెంట్ అనేది ఇంకా తెలియదు నాకు కూడా. సో సింపుల్ డిన్నర్ ఇవి కూడా ఇప్పుడే వెళ్ళి ఎగ్స్ తెచ్చుకొని చేస్తున్నాము. ఇల్లు షిఫ్టింగ్ అయింది కదా, ఏమీ లేవు అనమాట ఇంట్లో. అంటే ఖాళీ చేసే కదా షిఫ్ట్ అవుతాం మనం కూడా అలా అనమాట. సో ఇప్పుడే అయింది భోజనానికి, అజిత్కి భోజనం స్టార్ట్ చేయాలన్నమాట. నేను గాలి అనిపిస్తుందా? సో మళ్ళీ కలుస్తాను. చాలా టైర్డ్గా ఉన్నాను నేనైతే. అంటే ఎవరికి హెల్ప్ తీసుకురాలేము కదా ఈ సిచ్యుయేషన్లో. సో ఇల్లంతా ప్యాక్ చేసి మళ్ళీ అన్ప్యాక్ చేయాలి. సో అన్ప్యాక్ చేయాలి ఇప్పుడు. చూపిస్తా చూడండి ఎలా ఉందో. అది ఇది హాఫ్, మిగతా హాఫ్ హాల్లో ఉన్నాయి. అది హాఫ్ లేవు, ఇది ఫుల్ అనుకోండి, ఇందులో హాఫ్ ఉంటుంది అన్నమాట హాల్లో. అది కూడా అన్ప్యాక్ చేయాలి. చూడాలి ఎన్ని రోజులు పడుతుందా. నేనైతే అసలు కంగారు పట్టలేదు, నెమ్మదిగా చేసుకుందాం, రోజు కవర్ చేసుకుందాము అలా అనుకుంటున్నాను నేను. చూడాలి ఎంతవరకు చేశాను, అన్నీ చేశాక అప్పుడు మీకు చూపిస్తా. సో మా డిన్నర్ అన్నమాట. ఏం సర్దలేదు అస్సలు, ఓపిక కూడా లేదు కానీ సర్దాలి ఖచ్చితంగా. ఇగో ఇద్దరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం అన్నమాట ఈరోజు. అస్సలు ఎన్ని రోజుల నుంచో ఇద్దరు ఇలా కూర్చుని అసలు రెండు మాటలు మాట్లాడుకోవడం కూడా అవ్వలేదు. అందుకని అందరూ భోజనం చేస్తారు, నేను ప్రశాంతంగా కూర్చుని వేడివేడిగా భోజనం చేస్తున్నాను అన్నమాట చాలా రోజులు అయిపోయిందని. సో హ్యాపీగా గుడ్ నైట్ చెప్పేస్తున్నాను. ఇదిగో మా అజిత్తో నేను కూడా గుడ్ నైట్కి రెడీ అయిపోయాము. ఇద్దరు హ్యాపీగా బజ్జున్నాము. ఇంకా రెస్ట్ తీసుకుంటా అండి. నెక్స్ట్ వ్లాగ్ నుంచి ఫుల్ జోష్తో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే బాయ్.